Masala Kakarakaya Chips. మరి దాని కావాల్సిన పదార్థాలు కూడా రెడీగా ఉన్నాయి. మరి కాకరకాయ ఇస్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండి. మన ఆరోగ్యానికి కాకరకాయ అంటే ఏదైతే మనకు కొంచెం టేస్టీగా ఉండదో అవన్నీ కూడా మన ఆరోగ్యానికి మంచిదే కాబట్టి సో ఈరోజు కొంచెం హెల్త్ పరంగా కూడా నేను ఇది చూస్ చేసుకోవడం జరిగింది. మరి కాకరకాయ రెడీగా ఉంది. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసుకొని ఒక పొడిని వేయించుకుందాం. సో ముందుగా మనం మసాలా పొడి తయారు చేసుకుందాం. మసాలా పొడిలో ఏంటంటే ముందుగా జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు, ధనియాలు ఈ నాలుగింటిని వేయించుకోవాలండి. ఫస్ట్ మనం మిరియాలు వేసుకుందాం, ఎందుకంటే కొంచెం టైం తీసుకుంటాయి కదా ఇది. ఇవి డ్రై రోస్టే చేసుకోవాలండి, మనకు పొడిలాగా అవ్వాలి. ఎక్కడ కూడా మనం ఆయిల్ కానీ వాటర్ కానీ యూజ్ చేయట్లేదు. సో మిరియాలు ఎక్కువగానే వేసుకుందాం, చాలా ఘాటుగా బాగుంటుంది కదా. అండ్ ముఖ్యంగా ఈ సీజన్లో కొంచెం గొంతుకు కూడా చాలా బాగుంటుంది. అండ్ కొంచెం మిరియాలు వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, అంటే మనం తీసుకున్న క్వాంటిటీ అంటే నేను కొన్ని ఒక్కొక్క బౌల్ ఆఫ్ కాకరకాయలు తీసుకున్నాను సో దానికి సరిపడా వేసుకుంటున్నాను. ఓకే, ఇది కాస్త హీట్ అవ్వనివ్వండి. ఆ తర్వాత ఎందుకంటే ఈ ధనియాలు ఎండు మిరపకాయలు చాలా ఫాస్ట్గా వేగుతూ ఉంటాయి. ఓకే, ఆ తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు, ఎందుకంటే మిరియాలు కూడా వేసాం కాబట్టి మనం కొన్ని వేసుకుంటే సరిపోతున్నాం, లేకపోతే కారం అయిపోతుంది చాలా. అండ్ కొన్ని ధనియాలు, మరి ధనియాలు అన్నీ ఘాటు ఘాటుగానే ఉన్నాయి యాక్చువల్గా ఇందులో. ఐ లైక్, నాకు చాలా ఇష్టం యాక్చువల్గా ఆ ఘాటు టేస్ట్, మిరియాల టేస్ట్ ఇది చాలా ఇష్టం. సో ఈ సిమ్లో పెట్టి ఇది కొంచెం మెల్లగా రోస్ట్ అవుతూ ఉంటుందండి. ఈలోపు మనం ఏం చేద్దామంటే కాకరకాయ ముక్కల్ని ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను అండి నేను. దాని తొక్క తీసేసి పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో అలా కట్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయల్ని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఓకే, దీంట్లో కొంచెం ఈ కాకరకాయలో కొంచెం పెరుగు వేసుకున్నాను. ఇది కోటింగ్ కోసం అండి. యాక్చువల్గా నేను వేసే ఈ పెరుగు కూడా ఏంటంటే కోటింగ్ కోసం. ఓకే, దాంతోపాటు కొంచెం ఉప్పు చాలు. ఇప్పుడు దీన్ని ఇలా బాగా కలుపుకుందాం. సో దీంట్లో మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా కొంచెం అండి, జస్ట్ ఏంటంటే ఆ కోటింగ్ కొంచెం బాగా ఈజీగా అవ్వడానికి మనం వాటర్ యాడ్ చేసుకుంటున్నాం అంతే. సో ఇలా మనకి ఉప్పు అలాగే పెరుగు ఆ చిన్న పులుపు దనం కూడా టచ్ ఉంటుంది, బాగుంటుంది. సో ఇలా కోట్ చేసేసుకున్నాము. ఇలా కోట్ చేసుకున్న దాన్ని మనము జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఇది కాస్త వేగే లోపు ఒక ప్లేట్లోకి ఇలా పరిచి పెట్టుకుందాం. సో దట్ అదంతా కూడా బాగా పడుతుంది. ఇది ఈలోపు వేగుతూ ఉన్నాయి. ఇంకో మేబీ ఇంకొక 1 మినిట్ టైం పడుతుంది అనుకుంటా ఇది వేగడానికి. ఈలోపు ఈ కోట్ చేసుకున్న కాకరకాయలు ఏదైతే ఉన్నాయో దాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. యాక్చువల్గా దీనికి పెరుగు కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది. అయితే మనకు ఒక అదృష్టం ఏంటంటే మామూలుగా నిన్నటి పెరుగు అలా మిగిలిపోతుంది కదా, దాన్ని అన్నంలో కలుపుకోవడానికి మనం కొంచెం ఇష్టపడం. కొంచెం పుల్లగా ఉంటే మజ్జిగ పులుసు ఏదో చేసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు మీ కాకరకాయలు మన ఇంట్లో ఎప్పుడు ఉంటాయి కాబట్టి కొంచెం పుల్లటి పెరుగు ఉంటే ఇది ఉంటే ఈ రెసిపీ రెడీ అయిపోయినట్టే. సో ఇక్కడ మనకి పౌడర్ కూడా, పౌడర్కి కావాల్సిన మసాలా దినుసులు కూడా ఆల్మోస్ట్ వేగిపోయినట్టే. ఆహా సూపర్, వేగిపోయాయండి. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఇలా మనం వేయించుకొని పెట్టుకున్న మసాలా దినుసుల్ని మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. ఓకే, ఎస్, కాకపోతే కాస్త చల్లారాలండి ఇది, ఎందుకంటే వేడి మీద మనం ఎప్పుడు చేయం కాబట్టి. సో ఇది కాస్త చల్లారాలి. సో ఇది ఇలా పక్కన పెట్టేసుకుందాం ఒక 2 మినిట్స్.
ఇది కూడా చల్లారుతోంది కాబట్టి ఈలోపు మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాం కాబట్టి ఆన్ చేసేసుకుందాం. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఓకే సరే, ఈ చల్లారిపోయిందండి. ఈ మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో దీన్ని మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఎస్, ఐ థింక్ నౌ ఇట్ షుడ్ బి రెడీ. కరెక్ట్, బాగుంది. మరీ ఫైన్గా కూడా నేనేం చేయలేదు, నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ఎలా చేశాను. చూడండి, నేను మరీ అంత స్మూత్గా ఇట్లా ఫైన్ పొడిలాగా నేనేం చేయలేదు, కొంచెం అక్కడక్కడ అలా 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 తగిలేటట్టుగానే చేశాను. అది డీప్ ఫ్రై అయిన తర్వాత తగులుతుందో లేదో చూడాలి. బా, స్మెల్ మాత్రం అద్భుతంగా వస్తుందండి. వావ్, చాలా బాగుంది. ఓకే, అది ఎట్లా ఉందంటే కరేపాకు పొడికి మిరియాల పొడికి మధ్యలో ఉందన్నమాట స్మెల్. ఎస్, సో మనకి మసాలా పొడి రెడీ అయిపోయింది అండ్ కోటింగ్ చేసిన కాకరకాయలు కూడా బాగా కొంచెం నాన్తూ ఉన్నాయి అండ్ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇలా కోట్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయలు ఏవైతే ఉన్నాయో అవి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, జాగ్రత్త అండి, బికాస్ ఇది పెరుగు కదా, కాస్త చిక్ 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 అంటుంది. చూసారా మా కాకరకాయలు ఎలా ఫ్రై అవుతున్నాయో? అది ఫ్రై అవ్వడానికి ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. ఎస్, సో ఇలా మనం వేసిన కాకరకాయలు ఏవైతే ఉన్నాయో ఇవి చక్కగా డీప్ ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. ఒక్క నిమిషం అయిపోతుంది, ఎందుకంటే కొంచెం కరకరగా ఉంటే బాగుంటుంది. మనము ఏంటది స్నాక్స్ అన్నాం కాబట్టి కొంచెం కరకరగా ఉంటేనే బాగుంటుంది. ఒక 1 మినిట్ అయితే మనం పొడి తయారు చేసుకున్నాం కదా, దీనికి దానికి ఏంటి, ఎలా 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 ఏంటనుకుంటున్నారా? చెప్తాను. కానీ ఈ పొడి స్మెల్ మాత్రం, మీకు ఈ పొడి మిగిలిపోతే మామూలు కూరల్లో అది వేసుకోవచ్చండి. అంటే ఇటువంటి రెసిపీస్ చేసుకున్నాక మిగిలిపోయింది అనుకోండి, మీరు వంకాయ కూర, దొండకాయ కూర, బెండకాయ కూర ఇలాంటి ఫ్రై ఐటమ్స్కి చాలా బాగుంటుంది. పైనుంచి వేసేసుకుంటే అస్సలు మీ ఆయన మీకు ఎన్ని చీరలు అంటే ఆయన చీరలు కొనిస్తారనమాట. అంతే కదండి, వాళ్ళని మనము వంటల రుచిలో సాటిస్ఫై చేయాలి అంటే ఇటువంటి ఎక్స్ట్రాస్ ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి, తప్పదు. ఓకే, ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి, చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఫుల్గా బ్రౌన్ అంటే ఫుల్గా ఇట్లా రోస్ట్ అయిపోయేటట్టు నేను తీసుకోలేదు, సెమీ బ్రౌన్ వచ్చినప్పుడు తీసేస్తున్నాను. సో ఈ విధంగా మనము కాకరకాయల్ని డీప్ ఫ్రై చేసుకుని ఇలా బౌల్లోకి వేసేసుకుందాం అండ్ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసుకుని పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ ఏదైతే ఉందో ఇది దీంట్లోకి వేసుకుందాం. చాలండి, యాక్చువల్గా నేను పొడి ఎక్కువ చేసుకున్నాను, ముక్కలు తక్కువ ఉన్నాయి, ఇంతకన్నా ఎక్కువ వేసుకుంటే నేను తినలేను అనమాట. ఓకే, సో దాన్ని ఇలా చక్కగా కోట్ చేసుకోవాలి. ఎస్, మనకి స్పూను అది ఏమీ యూజ్ చేయనక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ వేడిగా ఉంది అండ్ దీనికి ఆయిల్ పట్టి ఉంది కాబట్టి ఇంకే పరికరం అవసరం లేదు. జస్ట్ ఇలా అంటే మనకు చక్కగా మిక్స్ అయిపోతుందన్నమాట. ఎస్, డన్. కానీ కొంచెం స్పైసీగానే ఉంటుందండో ఇది, అంటే మీ పిల్లల టేస్ట్ పరంగా మీరు చేసుకోండి, కాకపోతే మిరియాల ఘాటు ఉంటుంది. స్పైసీ అంటే ఇట్స్ ఘాటు, మరి ఆ ఘాటుని యాక్సెప్ట్ చేసేంత మీరు వేసుకుంటే మీకు సరిపోతుంది. ఓకే, సో ఇలా రెడీ అయిపోయిందండి మన మసాలా కాకరకాయ చిప్స్. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. గార్నిషింగ్ అనమాట విత్ ద సేమ్ పొడి. ఎస్, మసాలా కాకరకాయ చిప్స్ ఆర్ రెడీ. మరి దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మసాలా కాకరకాయ చిప్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 2, ఉప్పు తగినంత, ధనియాలు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 4, జీరా 2 టీ స్పూన్లు, మిరియాలు 2 టీ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, పెరుగు 4 టీ స్పూన్లు. మసాలా కాకరకాయ చిప్స్ తయారు చేసుకునే విధానం:
ముందుగా ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్లో మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ధనియాలు వేసి వేయించుకొని అది కాస్త వేగిన తర్వాత మిక్సీ జార్లో పొడి కొట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కాకరకాయ ముక్కలు వేసుకుని అందులో కొంచెం పెరుగు, కొంచెం ఉప్పు, కొన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. నూనె వేడైన తర్వాత మనం ప్లేట్లో పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని డీప్ ఫ్రై ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్న మసాలా పౌడర్ ని ఈ కాకరకాయ వేసిన బౌల్లో వేసుకుని బాగా కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో స్పైసీగా అండ్ టేస్టీగా ఉండే మసాలా కాకరకాయ చిప్స్ రెడీ.